హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ మన వీడియో ఏంటంటే మీరంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు అనే టాపిక్ గురించి చెప్తాను అనమాట సో అని కాదండి పిచ్చి ప్రేమ మీరంటే పీకల్లోతో ప్రేమ ఉన్నటువంటి ఆడవాళ్ళు మాత్రమే ఎలాంటి పనులు చేస్తారు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ గనక ఈ వీడియో గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఇంకా అలాగే చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి శ్రీ కేరళ దుర్గామికా జ్యోతిష భవనం పండిత్ కిషోర్ శర్మ ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ మీకు ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య కలహాలున్నా వసీకరణం సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి వివాదాలు అన్నదమ్ముల గొడవలు అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైన పరిహారం చేయబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ త్రీ ఈ కళ్ళలోతో ప్రేమ ఉన్నవాళ్ళు పిచ్చిగా ప్రేమించే వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ పనుల్ని చేయడానికి సిద్ధపడతారనమాట అదేంటి అంటే కనుక ఫస్ట్ నెంబర్ వన్ మీరు ఎక్కడున్నా సరే మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అది పెద్దగా మీకు విచిత్రంగా అనిపించకపోవచ్చు బట్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పెళ్ళికే వెళ్ళారు ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళారనుకోండి అక్కడ తింటున్న ఆహార పదార్థాలు అన్నీ కూడా మీకు నచ్చే విధంగా ఉన్నాయి అప్పుడు మీరంటే పీకల్లోతో ప్రేమ ఉన్న అమ్మాయి లేదా భార్య అయితే ఏం చేస్తుంది తెలిసినా పార్సల్ తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తుంది అది ఎంత నామోషి పడినా పర్వాలేదు ఎంత గిల్టీగా ఫీల్ అయినా పర్వాలేదు అనేసి ఏదో ఒక విధంగా తను మీకోసం క్యారేజ్ని మోసుకొస్తుంది అనమాట సో మొత్తం లేకపోయినా కూడా కనీసం ఏ ఒక్క ఐటెంనైనా సరే తీసుకొని రావడానికి ఇష్టపడుతుందండి సో ఇది చాలామంది అమ్మాయిలు చెయ్యలేరు ఎందుకంటే నామోషివీల్ అవుతారనమాట అబ్బాయి ఏమడుగుతావులే వాళ్ళు ఏమనుకుంటారో ఏమోలే అసలు ఎట్లా అడుగుతావులే అనేసి అనుకుంటారు కానీ మీరంటే పీకల్లోతో ప్రేమ ఉండే అమ్మాయి ఏంటంటే ఏదో ఒక విధంగా అడిగి తీసుకొస్తుంది అనమాట తెగించి అడిగేస్తుంది అనమాట నేను ఏమైనా పర్వాలేదు నా భర్త కోసం తీసుకెళ్దాం తన కడుపు నిండా తింటాడు ఇలాంటి ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టం అనేసి చాలా రకాలుగా ప్రయత్నించి ఏదో ఒక విధంగా తీసుకొస్తుంది తన కడుపు నింపడానికి ప్రయత్నిస్తుంది సో ఇలాంటి వాళ్ళని మీరంటే పిచ్చి ప్రేమ ఉన్నవాళ్ళు అని చెప్పొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే మీరంటే పీకల్లో ప్రేమ ఉన్న అమ్మాయి మీకోసం ఎంత కష్టాన్నైనా భరించడానికి ప్రయత్నిస్తుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్కి మీకేమో మీ అమ్మా నాన్నలతో కలిసి ఉండాలంటే ఇష్టం బట్ మీ భార్యకు వాళ్ళతో చాలా రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి కానీ మీరు ప్రేమగా మనం ఇక్కడే ఉందాం మా అమ్మా నాన్నలతోనే కలిసి ఉందాము కొంచెం ప్రయత్నించు నా కోసం అని అడిగితే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయి సర్దుకొని వాళ్ళతోనే ఉండటానికి ఇష్టపడుతుందనమాట ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని కష్టపెట్టడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాబట్టి సో అందుకోసం మీకోసం ఎంతటి కష్టాన్నైనా తను భరించడానికి సిద్ధపడుతుందనమాట అంటే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తానండి విడిపోయే సపరేట్ కాపురాలు పెట్టిన వాళ్ళందరికీ కూడా మీ మీద ప్రేమ లేదు అని కాదు ఉంటుంది బట్ పీకల్లోతో ప్రేమ ఉండటానికి నార్మల్గా ప్రేమ ఉండటానికి తేడా ఉంది కదా సో అది ఇక్కడ గమనించండి ఇక్కడ నేను ఎవరికి గొడవలు అయితే పెట్టట్లేదు కాకపోతే ఉన్నటువంటి ఫ్యాక్ట్ని నేను అనమాట సో ఇప్పటికే మనం కొంతమందిని గమనిస్తూనే ఉంటాము అత్తమామలతోటే కలిసి ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళ భర్తతో వాళ్ళు వాళ్ళ భర్తని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనో ఇంకా అలాగే వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేకనో అలా సిద్ధపడతారు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళతోనే కలిసి ఉండటానికి ఇష్టపడతారనమాట సో అదే అండి పీకల్లోతో ప్రేమ ఉండే వాళ్ళకి నార్మల్గా ప్రేమ ఉన్న వాళ్ళకి తేడా అనమాట ఓకేనా నెక్స్ట్ నెంబర్ త్రీ ఏంటంటే కనుక మీరంటే పీకల్లోతో ఉన్న ప్రే అమ్మ మీరంటే పీకల్లోతో ప్రేమ ఉన్న అమ్మాయిలకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఐ మీన్ ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మిమ్మల్ని మీకు సేవల్ని చేయటానికి ఇష్టపడుతుందనమాట అర్థమైంది కదా సో మీరంటే ఎక్కువగా ఇష్టపడే అమ్మాయి మీకోసం ప్రాణాలు ఇచ్చే అమ్మాయి ఏంటంటే తనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే మీకు ఎక్కువగా సేవలు చేస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే తనకు అందులోనే సంతోషం ఆనందం అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తను ఇంకేస్ పీరియడ్స్లో ఉన్నా సరే మీకోసం మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయటం మీకోసం మంచిగా ఇండ్లు డెకరేట్ చేయటం మీకోసం అందంగా తను రెడీ అవ్వటం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తుందనమాట సో ఆ టైంలో రెస్ట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రేమ లేదు అని కాదు ఫ్రెండ్స్ ఉంటుంది బట్ కొంతమంది చేయలేరనమాట ఆ పెయిన్స్ అన్నవి అంత ఎక్కువగా ఉంటాయి బట్ పనులు చేస్తున్నారు ప్రెగ్నెన్ పీరియడ్స్లో కూడా మీకోసమే తను కష్టపడుతుంది అంటే తనకు మీ పని ఎంత ప్రేమ ఉన్నది అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి వీలైతే ఆ అమ్మాయికి కూడా మీరు అంతే ప్రేమను ఇంకా అంతకు మించి ఎక్కువ ప్రేమను పంచడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు భరించలేదన్నమాట వాళ్ళ మీదకి గొడవకపోవడం వాళ్ళని తిరస్కరించి మాట్లాడడం వీలైతే వాళ్ళ గురించి ఎప్పుడు మీ ముందు తిడుతూ ఉండటం ఇలాంటి పనులు చేస్తుందనమాట ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి అది తను భరించలేకపోతుంది కాబట్టి అనమాట సో వాళ్ళతో గొడవ పడినప్పటికీ కూడా తనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించగా ఇంట్లో ఉన్నంతసేపు కూడా అది అట్లా ఇట్లా నామరిని అంటుందా నా బాయ్ ఫ్రెండ్ని అంటుందా నాలవరిని అంటుందా అనేసి ఇలా తనకు తానే తనలో తానే వాళ్ళని గురించి తిట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే తను చూస్తూ అస్సలు ఉరుకోదనమాట తెగించి గొడవకు వెళ్ళిపోతుంది వాళ్ళ పైన యుద్ధం లాంటిది చేస్తుందనమాట సో ఇలా కనుక మీ భార్య ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు సో అలాంటి భార్యను జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అస్సలు వదులుకోకండి ఓకేనా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఏంటంటే కనుక మీకు ఏదైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చాయనుకోండి లేదా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి తను నీడై తోడై మీతోనే ఉండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట సో ఏంటే ఇంకా మీకు అర్థమయ్యడం కోసం చెప్తాను ఏదైనా అండి మీరు ఎవరి దగ్గరైనా అప్పుగా డబ్బులు తెచ్చుంటారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని సతాయిస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు తన గోల్డ్ని మీకు ఇచ్చేసి బ్యాంక్లో పెట్టుకోమని చెప్పడము లేకపోతే తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వటమో లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి మీకు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వటమో ఇలాంటివన్నీ కూడా చేసి మీ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తుందనమాట అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను ఆ అమ్మాయి మీకు బంగారు ఇవ్వలేదనేసో ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురాలేదనేసో పక్క వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వలేదు అనేసి మీ దగ్గర మీ పైన అమ్మాయికి ప్రేమ లేనట్టు అని కాదు ఉంటుంది బట్ అన్నిటికీ అవకాశం ఉండాలి కదా అన్నిటికీ అనుకూలమైన పరిస్థితులు ఉండాలి కదా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర లేకపోతే అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది తన దగ్గరే గోల్డ్ లేకపోతే మీకు ఎలా ఇస్తుంది తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు అమ్మాయికి దొరకకపోతే మీకు ఎలా ఇవ్వగలుగుతుంది కాబట్టి పరిస్థితులను పట్టించి మీరు అర్థం చేసుకోండి ఓకేనా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనైతే ఎవరికి గొడవ పెట్టట్లేదండి కాకపోతే పీకల్లోతు ప్రేమ ఉండే వాళ్ళకి ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళు అని చెప్పడం కోసం ఈ వీడియో చేశానన్నమాట ఓకేనా సో ఈ టిప్స్ అన్నటివి చాలా బాగా ఉపయోగపడతాయి ఐ మీన్ చాలామంది జంటలు విడిపోతూ ఉంటారనమాట నా భార్య అలా నా భార్య ఎలా దీన్ని వదిలేద్దాము అనేసి కొంతమంది మాటలతో హింసిస్తూ ఉంటారు కొంతమంది చేతులతో బాధపెడుతూ ఉంటారు కొంతమంది కొడుతూ తిడుతూ అలా ఉంటారనమాట ఇంకొంతమంది వాళ్ళ భార్య ఎంత మంచిదో అనేది తెలియకుండానే వీళ్ళ మూర్ఖత్వం కారణంగా విడిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు సో అలా ఎవరు చేసి జీవితాలను చేతులారా నాశం చేసుకోకుండా ఉంటారనేసి ఈ వీడియో చేశానండి నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ కనుక మీ భార్యలో ఉంటే పొరపాటును కూడా ఆమెను వదులుకోకండి ఫ్రెండ్స్ నిజంగానికి మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు కాబట్టి లైఫ్లాంగ్ కలిసిమెలిసి ఉండండి మీ మధ్య ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వాటన్నిటిని దాటుకునేసి వాటన్నిటిని ఎదిరించి మీ భార్యని మీరు పువ్వుల్లో పెట్టుకొని చూసుకోకపోయినా కనీసం కంటదాడి రాకుండా అయినా సరే చూసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్